అందరికీ నమస్కారం అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే, నా వీడియోస్ కనుక మీకు ఉపయోగపడతాయి, రైతులకు ఉపయోగపడతాయి అని కనుక మీకు అనిపించినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పేవన్నీ కూడా నా యొక్క అనుభవాలండి. నా అనుభవాల నుంచి నేను ఏ విధంగా నేర్చుకున్నాను అనేది మీకు చెప్పడం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం వచ్చేసి ఈ నిమ్మ చెట్లలో ఎండు పుల్ల తెగులు రావడానికి గల కారణాలు ఏందనేది మనం విశ్లేషణ చేద్దామండి. ఈ ఎండు పుల్ల తెగులు అనేది ప్రధానంగా రావడానికి మూడు కారణాలు ఉన్నాయండి. ఇది మొదటిది వచ్చేసి రైతులు రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడినట్టయితే ఈ నిమ్మ చెట్లకు అనేది ఎండు పుల్ల తెగులు అనేది రావడం జరుగుతుందండి. ఈ రసాయనిక ఎరువులు వాడినప్పుడు ఏమవుతుందంటే చెట్టు అనేది గ్రోత్ త్వరగా గ్రోత్ ఇస్తుంది. ఏదన్నా బెట్ట పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు వచ్చేసి కింద వాటర్ కొంచెం సప్లై తగ్గినప్పుడు అటువంటప్పుడు ఆకురాలిపోవడం, చివరిలో ఎండిపోవడం, కొమ్మల చివరిలో ఎండిపోవడం అటువంటివి జరుగుతూ ఉంటాయండి. రెండవది ప్రధానమైన కారణం వచ్చేసి ఈ ఒక నల్లి అనేది అటాక్ అవుతుందండి. అది ఆకురాలిపోవడానికి ఒక కారణం వచ్చేసి ఒక నల్లి ఉంటుందండి. ఇది వచ్చేసి ఆకులకి కింద భాగంలో వచ్చేసి అటాక్ అయ్యి ఆకును మొత్తం గోకడం ప్రారంభిస్తుంది. కొమ్మలు ఆకులు మొత్తం అనేది గోకుతూ ఉంటుందండి. అది నల్లి అటాక్ అయినప్పుడు మనకి ఆకు రాలిపోవడం జరుగుతుంది. పూర్తిగా రాలిపోద్దండి ఆకు, చాలా వరకు పూర్తిగా ఉన్నట్టుండి ఒక్కసారి వచ్చేసి చెట్లు మొత్తం ఆకు రాలిపోవడం జరుగుతుంది. ఏదో ఒక సైడ్ నుంచి స్టార్ట్ అవుతుందండి. అది మనం ముందే గమనించుకొని దానికి తగిన సస్యరక్షణ చేసుకోవాలండి. లేకుంటే చాలా కొమ్మలు ఎండిపోవడం, కొసలు మొత్తం ఎండిపోయి చెట్టు అనేది క్షీణించడం జరుగుతుంది. ఈ ఎండు పుల్ల పడడానికి వచ్చేసి ఈ నల్లి అనేది ప్రధాన కారణం అండి. ఈ నల్లి అనేది ఇయర్లో ఏదో ఒక టైంలో దానికి అనుకూలమైన వాతావరణం ఉన్నప్పుడు వచ్చేసి అటాక్ అవుతుందండి. మనం క్లియర్గా తెలుసుకోవచ్చు ఆకులు రాలిన ఆకులు కనుక కింద భాగంలో కనుక చూసినట్టయితే, రాలిన ఆకులు కింద భాగంలో చూసినట్టయితే మనకి సన్నగా గోకినట్టుగా నల్లి అనేది మనకి కనిపిస్తుందండి. నల్లి ఖచ్చితంగాను రైతులు ప్రధానంగా ఎదుర్కొనే సమస్య ఇదేనండి. నాకు కూడా నేను చాలా వరకు ఇబ్బంది పడ్డాను. ఫస్ట్లో నాకు తెలియక ఈ నల్లి విషయం ఆకు రాలిపోవడం ఇది చూసేసి ఎన్ని మందులు కొట్టినా కంట్రోల్ కాలేదు. ఈ ఆకు రాలిపోయి ఇట్లా దెబ్బతింటాయండి. కింద మళ్ళీ వచ్చేసి వేరు పురుగు ఏదన్నా పడ్డా కానీ మూడో కారణం వచ్చేసి వేరు పురుగు అటువంటి ఏమైనా అటాక్ అయినప్పుడు కొమ్మలు చివర్లు ఆకు రాలిపోవడం ఎండిపోవడం జరుగుతూ ఉంటాయి. ఈ నల్లి పడ్డప్పుడు మనం ఏం చేయాలంటేనండి, ఫస్ట్ ఈ నల్లిని పడ్డప్పుడు మనకు ప్రధానంగా గమనించి గుర్తించాలండి మనకి ఈ చెట్లకు అనేది ఈ రోగం పడ్డదని చెప్పేసి మనం గుర్తించాల ఫస్ట్. అది ఎట్లా అంటే నేను చెప్పినాను కదా, ఈ ఆకులు కింద భాగంలో గోకినట్టుగా ఏర్పడతాయి. గోకినట్టుగా ఏర్పడేసి కింద మొత్తం ఆకంతా రాలిపోవడం స్టార్ట్ అవుతుంది. ఏదో ఒక సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. మనం దాన్ని గమనించి తొందరగా ఎంత వీలైతే అంత తొందరగా ఇవి కాయలను కూడా నష్టపరుస్తాయండి. కాయలను గోకినప్పుడు కూడా కాయల పైన మనకి మచ్చలు అనేవి వచ్చేసి మార్కెట్లో రేటు పలకండి. ఇదే ప్రధానంగా ఎండు పుల్ల పడడానికి కారణం, ముఖ్యమైన కారణం ఈ నల్లేనండి. నేను గమనించిన నా అనుభవం మీద ఈ నల్లిని కంట్రోల్ చేయడానికి వచ్చేసి డైకోపాల్ అనేసి మందు ఉంటుందండి. దీన్ని ఎర్ర నల్లి అని కూడా అంటారు. ఈ ఎర్ర నల్లిని కంట్రోల్ చేయడానికి ఇమీడియట్గా 2-3 డేస్లో ఆకు రావడం అనేది ఆగిపోతుందండి. ఈ డైకోపాల్ అనే మందును కనుక తీసుకొచ్చి కనుక మనం కనుక పిచికారీ చేసుకున్నట్టయితే 2-3 డేస్లో ఫస్ట్ వచ్చేసి ఆకు రాలడం అనేది ఆగిపోవడం జరుగుతుంది. ఈ విధంగా ఆకు రాలడం ఆగిపోయిన తర్వాత కొమ్మలు ఎండిపోవడం స్టార్ట్ అవుతాయి. చివరిలో అవేమో పచ్చగానే ఉంటాయి కానీ తర్వాత ఇగుళ్ళు రాకుండా చెట్టు మొద్దు అన్నట్టుగా ఉండేది ఆ చివరిలు ఎండిపోవడం స్టార్ట్ అవుతుంది. ఇట్లా ఎండిపోవడానికి ఎండిపోవకుండా ఉండాలంటే మనం కనుక ఈ బ్లూ కాపర్ అనే మందుని ప్లాంటమైసిన్ బ్లూ కాపర్ రెండు కనుక కలిపి కనుక చెట్టుకు కనుక పిచికారీ చేసుకున్నట్టయితే మళ్ళీ తిరిగి ఎగురు పెట్టడం జరుగుతుంది. ఆ చివరి కొమ్మలు కూడా మనకి దాదాపు చాలా వరకు ఎండిపోకుండా తిరిగి ఎగురు పెట్టి చెట్టు అనేది ఏపుగా పెరగడం
జరుగుతుంది. ఈ ఆకురాలే సమస్య ఎందుకు వస్తుంది, అసలు ఎట్లా ఎందుకు ఆకురాలుతుంది అనేది చాలామందికి అర్థం కావడం లేదు. ఈ వీడియోతో అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ఆకురాలే సమస్య గమనించగానే మనం చేయాల్సిన ఫస్ట్ విషయం ఏంటంటే, ఈ డైకోపాల్ అనే మందుని తీసుకొచ్చి కనుక స్ప్రే కనుక చేసినట్టయితే ఈ డైకోపాలు ఆకురాలిపోవడాన్ని ముందు ఇమీడియట్గా 2 డేస్లో ఆకురాలిపోవడం అనేది ఖచ్చితంగా ఆగిపోతుందండి. ఆకురాలిపోవడం ఆగిపోయిన తర్వాత వచ్చేసి ఈ బ్లూ కాపరు ప్లాంటమైసిన్ రెండు కలిపేసుకొని కనుక చుట్టుకు కనుక పిచికారి కనుక చేసుకున్నట్టయితే ఈ గోకిన గాయాలు ఇవన్నీ ఈ బ్లూ కాపర్ అనేది మాన్పించడం జరుగుతుంది. చుట్టు అనేది ఎండుపుల్లబడకుండా ఆరోగ్యంగా పెరుగుద్దండి. ఇది రైతులు ప్రధానంగా గమనించుకోవాలండి.